మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబీ నాయుడు. మాది కోనసీమ రాజోలు. ఈ లైవ్ చూసే ప్రతి ఒక్కరూ దీన్ని లైవ్ని షేర్ చేయండి. దయచేసి మొట్టమొదటిసారి అడుగుతున్నా, ఈ లైవ్ని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఆడవారు అంటే చాలా అభిమానం. నేను ఎవరిని ఉద్దేశించి అయితే మాత్రం ఈ వీడియో మాట్లాడలేదు. ఒకే ఒక్క బరి తెగించిన బోకు ముండ కోసం మాత్రమే ఈ వీడియో మాట్లాడుతున్నాను. దయచేసి ఆడవారందరూ ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నేను ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడలేదు. ఒక బజారు ముండ కోసం మాత్రమే ఈ వీడియో మాట్లాడుతున్నా. ఆ బజారు ముండ ఎవరంటే ఆ పూర్వం బోకు బజారు ముండ, దాని పేరు దీపికా కడారి. ఆ బోకు ముండ కోసం మాత్రమే ఈ లైవ్ మాట్లాడటం జరుగుతుంది. ఒసే పెంట ముండ, నీ ముఖం ఏ రోజైనా అర్థంలో చూసుకున్నావని చెప్పి నేను అడుగుతున్నా. ఎదవ మేకప్ వేసుకుని పనికి మాలి ముఖం వేసుకుని నీతి అన్నీ కాదు కానీ, ఎదవ బుర్ర తొక్కు ముండ, తిరం తొక్కు ముండ, పాకీ ముండ, నీ ఎదవ ముఖం ఏ రోజైనా అర్థంలో చూసుకుని ఏడ్చావని చెప్పి నేను అడుగుతున్నా. నీ ఎదవ ముఖాన్ని ఒకసారి అర్థంలో చూసుకుని సావు. నీ ముఖం చూస్తే సాపలు చుట్టుకుని ముసలు కూడా నోట్లో సొట్టే టెగిరెగిరి తన్నుద్దే పెంట ముండ. ముఖాన్ని బూడిద రాసుకోకుండా బయటికి రాలే నువ్వు. మా మెగా ఫ్యామిలీ కోసం మాట్లాడటం హాస్యాస్పదం. పైగా వారి గురించి వివరణ ఇవ్వడం కోసం అంటే ఇది లైవ్ పెట్టిందండి. బోకు ముండి ఎగరేస్తాన్ని వాళ్ళు లేక. అయినా ఇంకొక విషయం ఏంటంటే, అది అవదు ఒక షో, అదిరింది షో. అదిరింది షోలో ఎవరో స్కిట్టు వచ్చిన ప్రోమో బయటకు వచ్చింది. ఆ ప్రోమో బయటకు వస్తే ఆ ప్రోమోలో అన్న వస్తున్నాడని చెప్పి ఇలా చెయ్యి ఊపాడు. అంతకుముందు ఎవడో ఊపలేదా? అంతకుముందు ఎవడో ఊపలేదని నేను అడుగుతున్నా. సరే, వాళ్ళు ఏదో తప్పు చేశారు. ఆ తప్పు ఎవడది? ఆ స్కిట్ రాసినటువంటి డైరెక్టర్ది లేదా నటించిన వాళ్ళది? సరేనా, ఆ స్కిట్ రాసిన డైరెక్టరు, అక్కడ నటించిన వాళ్ళు, యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ సారీ చెప్పారు కదా. బోకుమండా కొళ్ళు దెబ్బనియా, కొళ్ళు దెబ్బనియా, నిన్ను అడుగుతుంటా, కొళ్ళు దెబ్బనియా అని అడుగుతున్నా. అందరూ క్షమాపణ చెప్పారంట. ఈ బోకుముండకే అక్కడ ఉన్నటువంటి నాగబాబు గారు క్షమాపణ చెప్పాలంట. ఎందుకు చెప్పలే బోకుముండ? ఈక ఈక కూడా ఉండదు. ఏం పీకుతావు, ఏం పీకుతావు అంట, ఏమైనా పీకుతావా? నువ్వు పీకుతావని చెప్పి కూర్చున్నారు ఇక్కడ. పెంట మొగందానా? బరి తెగించి పనికి మళ్ళీ మాటలు మాట్లాడటం మానేస్తే మంచిది. గద పనికి మళ్ళీ పోస్టులు పెట్టడం మాని అక్కడ కామెడీని కామెడీగా చూడు. సరే, వాళ్ళు ఏదో తప్పు చేసామని సారీ చెప్పాక కూడా అంటే దీనికి క్షమాపణ చెప్పలేదు బొచ్చముండగా. సరే, అక్కడ అయిపోయింది. ఆ షోని షో దాకా వదిలేసావు. అక్కడ ఏదో అన్నావు. నీకు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారే? నిన్ను పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? చిరంజీవి గారు ఏం చేశారు? రామ్ చరణ్ గారు ఏం చేశారు? రామ్ చరణ్ గారి భార్య ఉపాసన గారు ఏం చేశారు? నాగబాబు గారి కూతురు నిహారిక గారు మిమ్మల్ని ఏం చేశారు? నిన్నేం చేశారా పెంటమ్ముండ? నిన్నేం చేశారని అడుగుతున్నా. ఆ మహాతల్లి ఉపాసన గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతోమందికి ఈరోజుకి అండగా నిలబడ్డారు, నిలబడుతూ ఉన్నారు. మీ అధినేత చేయలేని పని, మీ అధినేత భార్య చేయలేని పని, మీ అధినేత చెల్లి చేయలేని పని, మీ అధినేత బావ చేయలేని పని ఆ తల్లి ఉపాసన గారు చేస్తున్నారు. కష్టాలు ఉన్న ప్రజలకు అండగా నిలబడుతున్నారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్నటువంటి సామాన్య ప్రజలకు అండగా నిలబడి ఉచిత వైద్యం అందిస్తున్నారే పెంట మొకందన బోకుముండ దీపిక కడారి. తెలుసుకో, తెలుసుకుని మాట్లాడు. ఇదంతా పక్కన పెడితే
ఇదంతా పక్కన పెడితే కాపులు ఏం చేశారా? నిన్ను అసలు కాపులు ఏం చేశారని నేను అడుగుతున్నా. ఏమంటున్నావు? కాపులు రాజకీయాలకు పనిచేయరా? ఏక నీ అమ్మ బొత్తుకు తొక్కుముండా నరికెత్తను. మాటలో తిన్నగా రాని. కులం గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏ మా కోపడు ఏమైనా చేశాడంటే నిన్న ఎవడైనా కోపలది ఏమైనా నానేసి కూర్చున్నావు? లేకపోతే నాకు తెలియక అడిగితే వెనక ముందుని పోరం పోకముండా. ఏం మాట్లాడుతున్నావంట? రెచ్చగొట్టొద్దు. నీకంటే పది ఎక్కువ పూతులే మాట్లాడతాం. పోరం పోకముండా. కోపలు ఎవరైనా నానేసుకున్నావు? కోపలది ఏమైనా నానేసుకుని కోపలు ఏమైనా మోసం చేసావు? లేదు కోపలు నేను మోసం చేశారా? పోరం పోకముండా అని చెప్పి నాకు ఉయ్యాలని ఉంది నీ ముఖం మీద గాండ్రించి బరి తెగించిన ముండా. కాకపోతే సంస్కారం పట్టి వచ్చి వీలకపోతున్నా. పోరం పోకముండా దీపిక ఎక్కడారి? నూరు అదుపులో పెట్టుకోలేదనుకో మర్యాద దక్కదు. నువ్వు అర్జెంటుగా మా కాపు జాతికి, కాపులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి. లేకపోతే తరువాత పరిణామాలు వేరేగా ఉంటాయి. అయినా నీ ముండమోకం చూసి ఎవడైనా నీ దగ్గరకు వస్తాడంటే పోరం పోకముండ బరి తెగించిన ముండ. నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ మొగతనం గురించి. రామ్ చరణ్ గారు మొగతనం గురించి మాట్లాడే అంత గొప్పతనం అయిపోయావంటే బరి తెగించిన ముండ. అసలు నీ మొగుడికి మొగతనం ఉందో లేదో అది చూడమని చెప్పు. నీ మొగుడిని వదిలేసినట్టు ఉన్నాడు. అందుకని వీళ్ళ రోడ్డెక్కి బరి తెగించి తిరుగుతున్న బరి తెగించిన బజారు ముండ. నోరు అదుపులో పెట్టుకో. సంస్కారం అడ్డు తిట్టట్లా. ఇలా నేను ఇంకా ఎన్నో తిట్టవచ్చు కానీ తిట్టను నేను. అర్థమవుతుందా? అయినా నీ పెంట మొఖం చూస్తే ములక్కలు తినలేపు కూర్చున్న ముసలుడు కూడా పడిపోతే ముడ తొక్కు ముండ, బుర్ర తొక్కు ముండ, పెంట ముండ. ముసలుడికి ముట్టుకోడు కూడా తెలుదు నీ ఎదో మొఖం చూస్తే. ముసలుడు ముట్టుకోడు ములక్కలు తిని కూర్చున్నా కానీ వేడి ఉండదు. అంత చెత్త పనికి మాలిన ముఖం నీది, పనికి మాలిన ముండ. నూరు అదుపులో పెట్టుకో. కోపలు ఏం చేశారు నిన్న? ముఖం మీద వస్తా కోపలు అంట పువ్వు అంట రాజకీయాలు పనిచేయడం. నీ అమ్మ బొత్తుకు తొక్కుదానా? పొర తొక్కు ముండ. నువ్వు పని చేస్తావా రాజకీయాలకి? నీకు కావాలా రాజకీయాలంట? ఎక్కడో కూర్చుని అమెరికాలో బోతులు కడుక్కునే పోరం పోకు ముండ. నువ్వేంటే మాట్లాడేదా? నాలుక సీరేత్తాం. ఆడదాని అయిపోయావు. ఆడదాని వారి బతికిపోయావు. గుర్తుపెట్టుకో, నీకంటే నాలుగు ఎక్కువ తిడుతున్నా బజారు ముండ. ఏమంటున్నావు? నాగబాబు అంట. నాగబాబు మర్యాద, మర్యాద తప్పనివ్వకో. చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని ఏం మాట్లాడితే పోరం పోకు ముండ. నీకు వెనక ముందు ఏమన్యాయం చేశారా మెగా ఫ్యామిలీ ముండకానా? వెనక ముందు నీకేమైనా మెగా ఫ్యామిలీ అన్యాయం చేశారా? పోరం పోకు దానా, బజారు దానా, బరి తెగించిందానా? వెనక ముందు కోపలేమన్నా నిన్ను శుభ్రంగా కొట్టి వాడే సుదిరేశారంటే, వెనక ముందు కోపలేమన్నా నేను మోసం చేశారంటే పోరం పోకుదానా? కోపులు నిన్ను ఏం చేశారంట? వెనక ముందు ఏమైనా చేసి లేరా నిన్ను? బుర్ర తొక్కుదానా, బజారు దానా? చెప్పు, కోపలు ఎవరైనా అన్యాయం చేశారా? చెప్పు, న్యాయం చేపిస్తాం. ఎంతో కొంత ఆడేసి నీకు అడుక్కునేదానా? నాలుక సీరెత్తం కబర్దార్. నూరు అదుపులో పెట్టుకో. ఇలాగే గనక పిచ్చి పిచ్చి వీడియోలు పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే లోపరదానా? వేరేగా ఉంటుంది పరిణామాలు. నీ ఇంటిని ముట్టడించడానికి కూడా వెనకడం చెప్తున్నా. కోపు జాతి జోలికి వస్తే కబర్దార్. కోపులు నిన్ను ఏమైనా మోసం చేశారా? కోపులు నిన్ను ఏమైనా వాడేసి అలేసుకెళ్ళేసి వదిలేశారా? కోపులు ఉత్తవా పోరం పోకుదానా? ఈ పోరం పోకముండా, ఈ బజారు ముండా, ఈ బెకారు ముండా అంటే ఎమ్మెల్యే అయిపోద్దండి తలుచుకుంటే. అయిపో, అక్కడ అమెరికాలో కరోనా వచ్చిందంట, అమెరికా అధ్యక్షురాలు అయిపోవే చేసేస్తారు. బజారు ముండా అక్కడ తన్నుతారు. మళ్ళీ ఎగరేసుకెళ్ళేసి తన్నితే మళ్ళీ ఎక్కడ పడితే వద్దు పొదుపు ఉండదు. ఇటు కనుకొస్తే ఖచ్చితంగా నేను మేము తన్నుతాం. ఇటు వస్తే మెగా ఫ్యామిలీకి సంబంధించిన మెగా అభిమానులందరూ తన్నుతారు ఎగరేసి నువ్వు మాట్లాడినటువంటి మాటలకి. అర్థమవుతుందా? ఏం మాట్లాడావు? ఎక్కడో టీవీ షోలు అయిపోతే టీవీ షోలో దెబ్బించుకుని వదిలేక అయిపోయింది. వాళ్ళ క్షమాపణ చెప్పారు. మళ్ళీ చిరంజీవి గారు లాగి, చిరంజీవి గారు వాళ్ళ కూతురుని లాగి,
పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్యలని రామ్ చరణ్ గారి భార్య ఉపాసన్న నా బాబు గారు అమ్మాయి నిహారిక గారిని పోరం పోకు మొండ వీళ్ళందరినీ ఏమన్యాయం చేశారా మొండకనా ఏం చేశారని అడుగుతున్నా. ఈరోజు దాకా గత శతాబ్ద కాలంగా సంవత్సరాల తరబడి మెగా ఫ్యామిలీ అనేది ఎంతోమందికి అండగా నిలబడ్డది, ఎంతోమంది అవసరాలు తీర్చింది. ఎవరైనా ఆపదలు ఉంటే మేమున్నామని భరోసా కల్పించుకుంటే ముందుకెళ్తున్నారే పెంట మొఖం దానా, అది తెలుసుకో. నీలాంటి బుర్ర తొక్కు ఉండవల్లే, నీలాంటి బజార్ ఉండవల్లే, నీలాంటి బరి తగ్గించడం ఉండవల్లే ఈ రోజున రాష్ట్రం ఇలా వెనకబడి ఉంది. బజారు మొండ ఎక్కడ కూర్చున్నావు అక్కడ తోముకో సామాలు, నోరు ఉంది కదా ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఖబర్దార్. పెంట మొకందనా మాట్లాడలేమనుకుంటున్నావా, మాట్లాడటం రాదనుకుంటున్నావా? జాతి గురించి మాట్లాడేందుకు నాకు చాలా బాధగా ఉంది, ముఖ్యంగా చెప్తున్నా ప్రతి కోపు సోదరుడికి చెప్తున్నా, ప్రతి ఒక్కరు గొంతెత్తండి. ఇలాంటి భోగముండని ఆదిలోని అంతం చేయాలా? జాతి గురించి మాట్లాడి జాతి మీద ఊసిన పోరం భోగముండనే నిలబెట్టి నరకాల. మళ్ళీ ఎవరైనా సరే ఎవడైనా సరే జాతి కోసం మాట్లాడాలంటే పోసుకోవాలా? గొంతెత్తి మాట్లాడేనే పోయేదేముంది అతను బానిస సంఖ్యలు తప్ప. ఇలాంటి పోరం భోగముండలో రోజుకు ఒక తొత్తది లేకపోతే ఇలాంటి బరి తగ్గించిన ముండ వల్ల అందరినీ మాట్లాడినారు ఈ రోజున. పోరం పోకుండా మళ్ళీ మాట్లాడితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు చేతులు జోడించి అడుగుతున్నా, సార్ మీ పేరు చెప్పుకుని మీ పార్టీ పేరు చెప్పుకుని ఇటువంటి బరి తగ్గించిన బజారు ముండలో ముఖ్యంగా ఇది నోటుకొచ్చినట్టు హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు సార్. కోపు జాతి గురించి హేళన చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఊస్తూ మాట్లాడుతున్నారు సార్, ఉమ్ములు వస్తుంది సార్ ఈ పోరం పోకముండా. దయచేసి దీని మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలి సార్, కఠిన చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నా. మీ మీద నాకు నమ్మకం ఉంది, మీకు చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ పేరు చెప్పుకుని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటూ ఎన్నో అసభ్యకరమైన పదజాలాలతో సంబంధించినటువంటి బూతులు మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు, వీళ్ళని కంట్రోల్ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా కాపులు తినేమైనా దెబ్బేరా, ఒసే దీపికా కడారి కాపులు నిన్నేమైనా దెబ్బేరా, నాకు సమాధానం చెప్పి తీరాలా? నువ్వు కాపుల గురించి మాట్లాడినందుకు నాకు సమాధానం చెప్పాలా? ప్రతి కాపు సోదరుడికి సమాధానం చెప్పాలా? కాపులు నిన్నేం చేశారు? కాపులు చేసిన అన్యాయం ఏంటి? కాపులు చేసిన తప్పేంటి? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపులు కూడా ఈ విషయంపై మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో కాపులు లేరా? ఇతర పార్టీలు టీడీపీ పార్టీలో కాపులు లేరా? ప్రతి కాపు బయటకు వచ్చి మాట్లాడండి. ఏంటిది ఏ కాపు అంటే ఆట బొమ్మలా కనబడుతున్నాడా? ఎలక్షన్ టైంలో అడుక్కోవడానికి వస్తారా కాపులు కొంపలకి? కాపులు ఓట్లు లేకపోతే అధికారం సాధించలేని మీరు ఈ రోజున కాపుల గురించి మాట్లాడుతున్నారా? మీ ఎదవ ఓటలో ఎదవ మొక్కలో ఎదవ పేసేసుకుని పుచ్చ పగిలి పొద్దే కాపు జోలికి వస్తే ఎవడైనా సరే పుచ్చ పగిలి పొద్ద చెప్తున్నా. ప్రతి పార్టీలో ఉన్న కాపు సోదరులందరూ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలి. ఈ బోకుముండా, ఈ పోరం బోకుముండా, ఈ బజార్ ముండా దీపిక కడారి మాట్లాడినటువంటి మాటలకి బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి. చెప్పే విధంగా మీరందరూ చెయ్యాలి, నిజంగా చెయ్యాలి, చేసి తీరుతారని అయితే నేను ఆశిస్తున్నా. కోపుల కోసం మాట్లాడే ముందు ఎవరైనా ఒక్కరు చెప్తున్నా, అడుక్కోవడం మానేయండి. ముందు మా ఇంటికి వచ్చి అడుక్కునేటప్పుడు ఉండాలి మీక, మా కొంపలకు వచ్చి మా ఓట్లు కావాలి కోపుల ఓట్లుగా, మీకు మా కొంపలకు వచ్చి అడుక్కుంటారే? ఏమైపోయినాయి ఎప్పుడు గుర్తులేదా కోపులు మీకు? కోపులు ఓటు బ్యాంక్ మాత్రమే ఆగిపోయారే కోపు సోదరులారా, దయచేసి తెలుసుకోండి. ఇటువంటి పోరం పోకు ముండి ఎలా విధంగా మాట్లాడుతుందో, ఇంకా ఎంతమంది ఎన్ని విధాలుగా వెనక నుంచి మాట్లాడుతున్నారో తెలుసుకోండి. మనలో కలయిక రావాలి, ఐకమత్యం రావాలి. మనం అంటరాని వాళ్ళగా ఉండిపోయాం కోపులంటే ఈ రోజున.
కోపులు అందరూ ఒక్కటయ్యే సమయం ఆసన్నమైంది. ప్రతి కోపు ఒక్కటయ్యాలి. ఈరోజు దాకా ఏ కోపు సోదరుడు కూడా ఏ మతాన్ని కానీ ఇతర కులాలని కానీ ఎక్కడ కించపరిచిన దాఖలాలు లేవు. మా జాతిలో ఉన్నదల్లా ఒక్కటే, మా కులాన్ని మేము గౌరవించుకోవడం, ఇతర కులస్తుల్ని అభిమానించడం. అది మాత్రమే మాకు తెలుసు. ఈరోజు దాకా ఎవరిని మేము మాటనలా పన్నెత్తి మాటనలా అందరినీ కలుపుకుని వెళ్ళిపోతాం, కలుపుకుంటూనే వెళ్తాం. అది మా బలుపు. కలుపుకుని వెళ్ళడం మా బలుపు, అది మా సహనం, మా ఓపిక. మీరు ఏదైనా అనుకోండి, కోపలు అంటే బలిసినోళ్ళు బలుపు అంటున్నారు, ఏదో అంటున్నారు. అవును, మాకు బలుపే. ఎందుకంటే ఒకడు కాలు కింద బతకం, ఒకడు కాలు కింద నీళ్ళు తాగం, మేము కష్టపడతాం, కష్టపడి సంపాదించుకుని తింటాం, కష్టపడి పోరాడతాం. దేనికైనా చివరి చచ్చేదాకా, చివరి క్షణం దాకా పవర్ఫుల్గా, పొగరగా, దమ్ముగా, బలుపుగా ఉంటాం. అది మా నైజాం. ఎందుకంటే మేము ఒక్కడి కింద బానిసలం కాదు, కొట్టు బానిసలా బతికే నువ్వే బజారు ముండా కోపుల కోసం మాట్లాడేది దీపిక ఎక్కడారే కబడ్దార్. నోరు అదుపులో పెట్టుకు. మరొకసారి కోపుల గురించి మాట్లాడితే బిడ్డ కబడ్దార్, నువ్వెక్కడున్నా సరే చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీలో కోపులు ఉంటే ఇప్పటికైనా స్పందించండి. ఈ దీపిక కడార్ లాంటి బజారు ముండ మాట్లాడినటువంటి మాటకి ఖండించి, ఎందుకు ఖండించమన్నానంటే ఈ బజారు ముండ పార్టీ పేరు చెప్పుకుని మాట్లాడింది. నేను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని చెప్పుకుని మరీ మాట్లాడుతుంది ఈ బోకు ముండ. కాబట్టే నేను మాట్లాడుతున్నా. ఈ రోజున ప్రతి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కోపు సోదరులందరూ స్పందించి దానికి బుద్ధి చెప్పి దాని చేత బహిరంగ క్షమాపణలు చెప్పించి తీరతారని నేనైతే ఆశిస్తున్నా. మరొకసారి ఈ బజార్ ముండ దీపిక కడేరికి తెలియజేస్తున్నా. నీతో నాకు పనిలా, ఉక్కుడు గుర్తుపెట్టుకు. నీ ఎదవోట వేసుకుని నోరుంది కదా, ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది అనుకుంటే మాత్రం చెంప చెల్లు మనిపిస్తాం. గుర్తుపెట్టుకు, నోరు అదుపులో పెట్టుకు. మెగా ఫ్యామిలీ గురించి నోట్టుకొచ్చినట్టు మాట్లాడే ముందు నీ చరిత్ర ఏంటో తెలుసుకో. నీ ఊర్లో ఎక్కడ మొదలయ్యేవో, ఎక్కడ దాకా వెళ్ళేవో, ఏ విధంగా వెళ్ళేవో, ఎవరి సంకలు నాకు వెళ్ళేవో, ఎవడెవడది నోట్లో పెట్టుకుని వెళ్ళేవో, ఎవడెవడది సీక్కుంటూ వెళ్ళేవో, ఎవడెవడది ఏం చేసుకుంటూ వెళ్ళేవో గుర్తు చేసుకో. ఇంకా మొగతనం గీగతనం అంటావా, బలుపు అంటావా? యాస్, మాకు బలుపు ఉంది, మొగతనం ఉంది. కావాలంటే రా, చూపిస్తాం. నువ్వే రామ్ చరణ్ గురించి అయితే మాట్లాడేవు, అదే రామ్ చరణ్ దగ్గరికి వస్తావా? పోరం బోకుద్దానా కబడ్దార్. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకో, నోరు అదుపులు పెట్టుకో. అంతకంటే ఎక్కువ నీ వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడాల్సి వస్తుంది. కానీ మాకు సంస్కారం అంటే వచ్చి మాట్లాడట్లేదు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుకో. దయచేసి ప్రతి ఒక్కరికి మరొకసారి తెలియజేస్తున్నా, దీనివల్ల ఎవరికైనా మనోభావాలు కనుక దెబ్బ తలుగుంటే ఆడవారికి దయచేసి నన్ను క్షమించండి. ఆవేశంతో, ఆవేదనతో, బాధతో మాత్రమే ఈ వీడియో మాట్లాడటం జరిగింది. ఆ పెంట మొఖందని వీడియో చూసిన తర్వాత చాలా బాధ వేసి మాట్లాడుతున్నా. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను దయచేసి క్షమించండి. ఆ బజార్ దానికి మాత్రం ఒకటే చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకో. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటూ పేరు చెప్పుకుని మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు దయచేసి ఇటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని నోరు అదుపులో పెడతానని కూడా అనుకుంటున్నాను. అదేవిధంగా దాంట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి కోపు సోదరుడు ఖండించి దానికి సరైన బుద్ధి చెప్తారని కూడా నేనైతే ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తండి, భయపడిన అవసరంలా. ఇలాంటి బజార్ దానికి ఖచ్చితంగా కౌంటర్ వేసి తీరాలా. ఇదే వద్దండి బజార్ది. మెగా ఫ్యామిలీ గురించి, కోపుల గురించి మాట్లాడటానికి బజార్ది బజార్దానా గుర్తుపెట్టుకో కబడ్దార్. మరొకసారి తెలియజేస్తున్నా కబడ్దార్, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే మెగా ఫ్యామిలీకి నాలాంటి అభిమానులు ఎంతోమంది అండగా నిలబడి ఉన్నాం. ఏక ఏక కూడా ఉండదు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇంకా నాగబాబు గారి గురించి ఏదో బొచ్చు పిచ్చు పీకేస్తామంటే కబడ్దార్, తెల్లంటురుగా మేషం మీద ఉన్న తెల్లంటురు కూడా మెదపలేరని చెప్పి నాగబాబు గారిని మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకొక విషయం,
కాపుల గురించి మాట్లాడే ముందు కూడా నువ్వు నోరాజుపులు పెట్టుకో. బజార్ దానా నువ్వేంటే బజార్ ముండా ఖబర్దార్. నేను వస్తా పుణ్యి అమ్మ బొత్తి కానీ అందుకంటే ఎక్కువే వస్తా. అక్కడ దాకెళ్ళావంటే ఎంత కొంచెం చదువు వెళ్ళుంటావు. సంస్కారం అన్నది ఉండాలిగా, కొంచెం సంస్కారంతో ఆలోచించు. లోక జ్ఞానం ఇంకిత జ్ఞానంతో ఆలోచించి మాట్లాడేయన్నీ పక్కన పెట్టి మాట్లాడుకో. అర్థమైందా? ఒక ఆడదానిగా మాట్లాడు. జాతి గురించి ఇంకొకసారి మాట్లాడుకో. విమర్శించగలిగితే రాజకీయంగా విమర్శించు. రాజకీయంగా ఏ తప్పైన ఉంటే విమర్శించు. ఏ నీకు కనబట్టలేదా? వెనకాల జరిగినవన్నీ నీకు కనబట్టలేదంట. సాక్షాత్తు 2008 రాజశేఖర రెడ్డి గారు నంది అవార్డ్స్ ఫంక్షన్లో శివారెడ్డి మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డికి డబ్బులు ఇచ్చి మరి చంద్రబాబు గారిని మరియు అదే రాజశేఖర రెడ్డి గారిని కూడా మిమిక్రీ చేయించుకుని నవ్వుకున్న సన్నివేశాలు ఉన్నాయి. అప్పుడు ఎవడ తిట్టుకున్నావు, ఏమైనా సీకుతున్నావా? నాకైతే తెలియదు కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేసుకుని చూసుకో. మీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు గారి మిమిక్రీ చేయించుకుంటూ హాస్యాస్పదంగా ఎక్కిల నవ్వులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కిల నవ్వులు నవ్వున సన్నివేశాలు కూడా ఉన్నాయి. అప్పుడు మరి ఎందుకు స్పందించలేదు? ఎవరైనా ఏమైనా పెట్టుకుని సీకుతున్నావు నేను అడుగుతున్నా. గత 16 దళితుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి? దళిత సోదరుల్ని శిరోమండలం చేస్తారు. ఏమైపోయావే బజారుదానా? అప్పుడు ఎవరిది నోట్లో పెట్టుకుని సీకుతున్నావు అమెరికాలో కూర్చుని? ఎవరిదైనా సీకుతున్నావా? దళితుల మీద జరుగుతున్న 16 జరుగుతున్న దాడులు నీకంటూ కనబడలేదా? దళిత సోదరుని శిరోమండలం చేస్తుంటే అది నీకంటూ కనబడలేదా బజారుదానా? ఏమైనా సీకుతున్నావు ఆ టైంలో? ఖబర్దార్, నీకు గనక మా కోపు సోదరుడు ఎవడైనా గనక ఏదైనా నానేసి ఏమైనా ఇడిచిపెట్టి అన్యాయం చేస్తే చెప్పు, ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం. అర్థమైంది? అంతేగాని ఏ పాపం పుణ్యం తెలియకుండా ఏమీ తెలియనటువంటి కోపులను, మా కోపు సోదరులను, మా జాతిని నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఖబర్దార్, తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో. అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి కోపు సోదరుడు ఈ విషయం మీద స్పందించాలి. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా స్పందించి ఇలాంటిదాన్ని ఇక్కడే కట్టడి చేయాలి. ఇది పార్టీ పేరు చెప్పుకుని మాట్లాడుతుంది. దీనివల్ల మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా చెడ్డ నేమ్ వస్తుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా గమనించాలా. ఇటువంటి బజర్ దాన్ని ఎంకరేజ్ చేయడం మానేస్తారని ఆశిస్తున్నా. ఎంతోమంది టిక్ టాక్లు సోషల్ మీడియాలో అయితే కానీ టిక్ టాక్లు అయితే కానీ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలు చేయలేదా? పవన్ కళ్యాణ్ గారు వీడియోలు చేయలేదా? ఇంకా సినీ రంగంగా ఎంతోమంది వీడియోలు చేయలేదా? అక్కడ ఏమైనా బూతులు మాట్లాడారా? ఏమైనా తప్పు మాట్లాడారా? నోరు అదుపులో పెట్టుకో. నాగేంద్రబాబు గారి గురించి మాట్లాడే ముందు మరింత నోరు అదుపులో పెట్టుకో. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడే ముందు మరింత నోరు అదుపులో పెట్టుకో. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మరింత అదుపులో పెట్టుకో. సినీ రంగానికి పెద్ద దిక్కు ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారు, ఎంతోమందికి అండగా నిలబడినటువంటి మహానుభావుడు మెగాస్టార్ చిరంజీవి గారు. అటువంటి వ్యక్తి గురించి కానీ అటువంటి ఫ్యామిలీ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకో. ఎంతోమంది పేద ప్రజలు నేనున్నాననే భరోసా కల్పించి ఈ రోజున ఎంతోమందికి సహాయ సహకారాలు చేస్తూ ఉచితంగా వైద్యం అందిస్తున్న మహాతల్లి ఉపాసన గారు, అటువంటి మహోన్నతమైన వ్యక్తి కోసం మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకో. పేద ప్రజలు కష్టాల్లో ఉంటే నేనున్నానని ముందుకొచ్చి నిలబడి పేద ప్రజలకు అండగా ప్రతిసారి ప్రతి సమస్య మీద ప్రతి సమస్యకు పరిష్కారం తీసుకొని తీసుకెళ్తున్న వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మహాత్ముడి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకో బిడ్డ, ఖబర్దార్. ఇంకా అంతకంటే చెప్పాలంటే మీ పార్టీ రోజును గెలిచిందంటే దానికి కేవలం కారణం ఒక కులం ఓటింగ్ కాదు, అన్ని కులాల కలయికతో గెలిచింది. అందులోనే ముఖ్యమైన పాత్ర పోషించిన కులం కాపు కులం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగి ఉన్న కులం కాపు కులం. జబడ మీద ఆధారపడకుండా బ్రతికే కులం కాపు కులం. ఒకడికి తల వంచకుండా, ఒకడికి తల దించకుండా పౌరుషంగా లచ్చపూన కానీ లచ్చనంగా నిలబడి పౌరుషంగా దమ్ముగా ధైర్యంగా నీతిగా నిజాయితీగా నిబద్ధతగా బలుపుతో
బలుపుతో మీసం మెలేసి తిరిగే కులం కాపు కులం. ఎందుకంటే మేము ఒకడి కింద బతకట్లా, ఒకడికి అన్యాయం చేయలా, ఒకడిని మోసం చేయలా, దమ్ముగా నిజాయితీగా పొగరగా ఉన్నాం కాబట్టి బలుపుతో ఉంటాం. గుర్తు పెట్టుకోవాలా, అటువంటి కులం జోలికి వచ్చే ముందు నోరు అదుపులో పెట్టుకోపోతే బిడ్డ ఖబర్దార్. ఇప్పటి వరకు లైవ్ వీక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఏమైనా తప్పు మాట్లాడితే దయచేసి క్షమించండి, ముఖ్యంగా ఆడవారు. థ్యాంక్ యూ సో మచ్. దీప్కి ఎక్కడారి ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకో. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.